హాయ్ ఎవ్రీవన్ నమస్తే ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న కరివేపాకును శుభ్రంగా నీళ్ళలో కడిగేసుకొని తర్వాత కాడలన్నీ వేరు చేసేసి ఆకులన్నిటినీ కూడా ఒక న్యూస్ పేపర్లో ఇలా మీకు చూపిస్తున్నట్లు కాసేపు అంటే ఆకులుకున్న వాటర్ అంతా పోయే వరకు ఇలా వేసుకుని ఉంచాలి ఇలా ఒక ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ ఉంచుకుంటే ఆరిపోతుంది ఆ తర్వాత ఈ ఆకులు తడి ఆరిన తర్వాత ఒక డబ్బాలో అడుగున ఒక చిన్న న్యూస్ పేపర్ని ఇలా టూ ఫోల్డ్ పెట్టుకొని అడుగును వేసేసుకొని మరొక న్యూస్ పేపర్ని ఇలా రౌండ్గా చేసుకొని డబ్బాలో కూడా మీరు చూస్తున్నట్లు ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆకులన్నిటిని వేసేసామంటే తడి అన్నదే ఈ ఆకుకు అంట మనం వేసిన ఈ న్యూస్ పేపర్ అడ్డుకుంటుంది ఇక్కడ న్యూస్ పేపర్ బదులు మీరు టిష్యూని కూడా వాడొచ్చు ఎక్కడా ఖాళీ లేకుండా కరివేపాకు చుట్టూ ఈ పేపర్ ఉంటుంది కాబట్టి ఒక్క ఆకైనా పాడవకుండా మీరు వేసినప్పుడు ఎలా ఉన్నదో అలాగే సేమ్ నెలకంటే ఎక్కువ రోజులు కరివేపాకు తాజాగా ఉంటుంది ఇది ఎక్కువ ఉంది కనుక ఇప్పుడు మనం పెద్ద డబ్బాలో వేసుకున్నాం ఒకవేళ మీరు కొద్దిగా ఉన్నట్లయితే ఇదిగోండి ఇలాంటి చిన్న డబ్బాల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టోర్ చేసుకుంటే దాని తాలూకా ఫ్రెష్నెస్ పోదు ఆకు కూడా పాడవదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ గుడ్ డే బాయ్